पार्टी अधिष्ठानं पिलुपु मेरकु गुरुवारं पाडेरु मंडलं गोत्तलपुट्ट संतबयलु ग्रामंलो माजी एम्मेल्ये पाडेरु नियोजकवर्ग इन्चार्ज गिड्डी ईश्वरी आध्वर्यंलो र्याली निर्वहिंचडं जरिगिंदि। ई संदर्भंगा आमे मात्लाडुतू ओके राष्ट्रं ओके राजधानी उंडालनि महापादयात्रकु मद्दतुगा संघीभाव र्याली निर्वहिंचिनट्लु आमे तेलिपारु। टीडीपी प्रभुत्व हयాంలో 33,000 ఎకరాలు భూమిని రాష్ట్ర రాజధాని నిర్మాణానికై రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వగా నేడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ఎక్కడా కూడా అభివృద్ధి జాడ లేకుండా వికేంద్రీకరణ అనడం సమంజసం కాదన్నారు। గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కట్టడాలు యాగాలు యజ్ఞాలు హోమాలు మేధావులతో దేశ నలుమూలల నుంచి మట్టి తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని అమరావతి స్థాపిస్తే నేడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే 3 రాజధానులు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు। అభివృద్ధి వికేంద్రీకరణ అంటూనే అధికార వికేంద్రీకరణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ధ్వజమెత్తారు। వైసీపీ డ్రామాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఆమె అన్నారు। ఈ కార్యక్రమంలో కూడా వెంకటేష్ సురేష్ కుమార్ గుత్తలపుట్ట సర్పంచ్ సాగని బాబురావు పడాల్ మాజీ ఎంపీటీసీ సాగని బొంజు పడాల్ సీనియర్ నాయకులు మాతే భొంజన్న బుద్ధ జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఖచ్చితంగా రాబోయే కాలంలో అక్కడ డెవలప్మెంట్ చేయాలి, అంతే కాకుండా కొత్త కొత్త ప్రాజెక్టులు అక్కడికే రావాలి, అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక భారం లేకుండా ఆర్థిక లోటు లేకుండా ఉంటుంది। ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనని వెనక్కి తీసుకోవాలని ఈ ర్యాలీని ఈ సంఘీభావాన్ని మేము తెలియజేస్తున్నాం। ఈరోజు విశాఖపట్నం రాజధాని అని అంటున్నారు, విశాఖవాసిగా మేమంతా కూడా సంతోషించే విషయమే। మీరు అభివృద్ధి చేయండి, కానీ ఆ అభివృద్ధి పేరుతో మొత్తం విశాఖపట్నం ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు దోపిడీ చేయడం, అంతేకాకుండా విశాఖపట్నం ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులైన కలెక్టర్ బంగ్లాలు కానీ ఆర్డీ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇలా విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ దుస్థితి ప్రభుత్వం తీసుకుని వచ్చింది। దీనన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రజల పక్షానే తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటాం। అమరావతి రైతులు అక్కడే అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఎంత ఏ ఉద్యమం చేసినా మేము పూర్తిగా సహకరించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।